हाय हेलो नमस्ते एवरीवन वेलकम टू अवर चैनल दिस इज पल्लवी ई रोज वीडियो लो चेसी संडे मॉर्निंग व्लॉग नी मीतो शेयर चेसुकुंटुन्नानु ఒక్క పిండిని నానబెట్టుకున్నాం అంటే రెండు రకాల బ్రేక్ఫాస్ట్లు చేసుకోవచ్చండి. చాలా సింపుల్ గా అండ్ చాలా ఈజీగా ఈ బ్రేక్ఫాస్ట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేంటంటే ఇడ్లీని అండ్ పునుగుల్ని మనం ఇడ్లీ పిండితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇడ్లీలోకి వచ్చేసి నేను సాంబార్ని ప్రిపేర్ చేశాను. సో ఈ వీడియోలో వచ్చేసి ఇడ్లీ అండ్ పునుగులు అండ్ ఇడ్లీలోకి సాంబార్ని సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసమైతే నేను ముందుగానే నైట్ ఇడ్లీ పిండిని నానబెట్టుకున్నానండి. అంటే మినప్పప్పుని ఇడ్లీ రవ్వని నానబెట్టుకొని మిక్సీకి వేసి పెట్టుకున్నానండి. మార్నింగ్ లేచి చూసేసరికి పిండి అయితే ఇలా రెడీ అయిపోయింది. అండ్ వేరే గిన్నెలోకి కాస్త పిండిని తీసుకొని కాస్త ఉప్పు వేసుకొని కలుపుకున్నాను. అలాగే కాస్త వాటర్ కూడా వేసుకున్నాను. ఈ విధంగా వాటర్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండి వచ్చే వరకు కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ పాత్రలను తీసుకొని కాస్త ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా అలాగే వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇడ్లీలను అయితే ఇడ్లీ పాత్రలో వేసేసానండి. ఇడ్లీలు వచ్చేసి చాలా సింపుల్ అండి. ఇడ్లీ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కాబట్టి, అండ్ ఇడ్లీ హెల్దీ ఫుడ్ అండ్ చాలా క్విక్గా అయిపోతుంది ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి. సో ఇడ్లీలో అయితే ఇలా పెట్టేశాను. కాస్త వాటర్ వేసుకొని ఇడ్లీ గిన్నెలో అండ్ స్టవ్ పైన పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి అదే గిన్నెలోకి ఇంకాస్త ఇడ్లీ పిండిని తీసుకున్నాను. అండ్ ఈ పిండిలోకి వచ్చేసి 1 కప్పు బియ్యం పిండిని తీసుకున్నాను. అదేవిధంగా 1 కప్పు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా 1 కప్పు తీసుకున్నాను. టేస్ట్కి తగ్గ సాల్ట్ని వేశాను. అదేవిధంగా 1 స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకున్నాను. అండ్ కాస్త వాటర్ని కూడా వేసుకున్నాను. ఇలా ఈ పిండిని మొత్తం బాగా ఒకసారి కలుపుకోవాలి. కాస్త గట్టిగా ఉన్నట్టయితే ఇంకాస్త వాటర్ని ఎక్కువగా వేసుకోవాలి. సో ఈ విధంగా పిండిని రెడీ చేసుకొని అండ్ స్టవ్ ఆన్ చేసుకొని పునుగుల ప్యాన్ని పెట్టుకోవాలి. ఈ విధంగా పునుగుల ప్యాన్ని పెట్టేసి కాస్త ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత ఈ పిండిని స్పూన్తో పునుగుల ప్యాన్లో వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఓన్లీ ఇడ్లీలే కాకుండా ఈ విధంగా పునుగులను కూడా వేసుకున్నారంటే బాగుంటుంది. అండ్ ఇడ్లీ తినని వాళ్ళు ఈ విధంగా పునుగులు కూడా తినొచ్చు. అండ్ ఈలోపు అయితే నేను పప్పుని ఉడకబెట్టుకున్నానండి. పప్పు అండ్ సాల్ట్ పసుపు వేసుకొని పప్పుని అయితే ఉడకబెట్టేశాను. తర్వాత వాటర్ సపరేట్ చేసేసి పప్పుని కాస్త స్మాష్ చేసుకున్నాను. సాంబార్ కోసం ఈ పప్పుని ఇలా రెడీ చేసుకున్నాను. ఈ విధంగా పప్పుని రెడీ చేసుకొని కాస్త పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ముందుగానే చింతపండును కూడా నానబెట్టి పెట్టుకోవాలి. ఈ విధంగా పప్పుని అయితే స్మాష్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసేయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకున్నాను. అండ్ ఆయిల్ని వేసుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత దీనిలోకి పోపు దినుసులను వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు అండ్ పచ్చి శనగపప్పు, అలాగే మినప్పప్పు అండ్ ఎండుమిర్చి 4-5 ఎండుమిర్చిని వేసుకోవాలి. అదేవిధంగా 5-6 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ విధంగా పోపు దినుసులు మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. పోపు దినుసులు వేగే వరకు కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. ఉల్లిపాయల్ని సాంబార్లోకి స్లైసెస్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చిని ఉల్లిపాయలని వేసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈలోపు పునుగులు అయితే కుక్ అయ్యాయి. అండ్ రెండో వైపుకి టర్న్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పునుగుల్ని మొత్తాన్ని రెండో వైపుకి టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. అండ్ ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయి. సో చూడండి, స్మూత్గా ఇడ్లీలు కూడా మెత్తగా వచ్చేసాయి. సో అలాగే పక్కన పెట్టేశాను. తర్వాత సాంబార్లోకి మనం తాలింపును వేసుకున్నాము కదా, పచ్చిమిర్చి అండ్ ఆనియన్ అయితే లైట్గా కుక్ అయ్యాయి. అండ్ టమాటాను కూడా వేసేసాను సన్నగా కట్ చేసుకొని. ఈ విధంగా టమాటాను వేసేసి మూత పెట్టేశాను. సో టమాటాను కూడా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. తర్వాత టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ కాస్త మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పునైతే వేసుకోవాలి. ఈ విధంగా పప్పును వేసుకున్న తర్వాత చింతపండుని కూడా
నానబెట్టుకున్నాం కదండి, సో చింతపండు గుజ్జును కూడా తీసి వేసుకోవాలి. సరిపడినంత పులుపును వేసుకోవాలి. తర్వాత కాస్త వాటర్ వేసుకోవాలి. అండ్ మీరు సాంబార్ ఎంత పెట్టుకోవాలి అనుకుంటే అంత వాటర్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కారం పొడిని కూడా వేసుకోవాలి. అదేవిధంగా రుచికి సరిపడ సాల్ట్ను వేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలపాలి. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. అండ్ సాంబార్ పొడి ఉంటే సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టేశాను. ఇలా మూత పెట్టేసి ఒక 6 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అండ్ ఈలోపు రెండో వైపు కూడా పునుగులు అయితే కుక్ అయిపోయాయండి, సో వాటిని తీసేసుకుంటున్నాను సర్వింగ్ ప్లేట్లోకి. అండ్ ఇడ్లీలను కూడా తీసి పెట్టేస్తున్నానండి. సో ఇడ్లీలు కూడా చాలా స్మూత్గా వచ్చేసాయి, వేడివేడి ఇడ్లీ. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇడ్లీ అండ్ పునుగులు అయితే రెడీ అయిపోయాయి. అండ్ సాంబార్ కూడా కుక్ అవుతుంది. సో ఈ విధంగా చేశారంటే 2 బ్రేక్ఫాస్ట్లు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇడ్లీలు తినని వాళ్ళు ఈ విధంగా పునుగులను ప్రిపేర్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా ఇడ్లీలు తినే బదులు ఈ విధంగా పునుగులను కూడా ట్రై చేయండి. సో సాంబార్ కూడా రెడీ అయిపోయిందండి. నేను ఇడ్లీలు పునుగులను మా పిల్లలకి సర్వ్ చేశాను ప్లేట్లోకి. చూస్తుంటేనే నోరు ఊరేటట్టుగా చాలా స్మూత్గా వచ్చేసాయి ఇడ్లీలు అండ్ పునుగులు. సాంబార్ కూడా చాలా టేస్టీగా ఉంది. అండ్ కాస్త వెల్లుల్లి కారం పొడిని కూడా సర్వ్ చేశానండి. ఈ విధంగా కారం పొడిని కూడా వేసుకొని ఇడ్లీ తింటే వేడివేడి ఇడ్లీ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇదండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. తర్వాత వచ్చేసి మా పెద్ద అబ్బాయికి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. అండ్ మా చిన్న అబ్బాయికి కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మా ఆయన కాస్త ఆగి తింటానని చెప్పాడు, అందుకని మా చిన్న అబ్బాయికి కూడా పెట్టేశాను. సో ఈ విధంగా సాంబార్ ఇడ్లీ అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చట్నీ కంటే నాకు సాంబార్ ఇడ్లీ చాలా ఇష్టం. అండ్ చట్నీ చేస్తే పల్లి చట్నీ చేస్తుంటాను అప్పుడప్పుడు, బట్ ఈరోజు చట్నీ ఏం చేయలేదు, ఓన్లీ సాంబార్ మాత్రమే చేశాను. అండ్ వెల్లుల్లి కారం పొడిని కూడా వేశాను. సో ఇలా ఇడ్లీ రెసిపీ మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్లో చెప్పండి. అండ్ ఈరోజు సండే మార్నింగ్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.